హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాల్టి వీడియోలో మనం కిస్మిస్లను ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చులో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ద్రాక్ష సీజన్ కాబట్టి ఒక కిలో ద్రాక్ష పళ్ళతో కనుక మనం కిస్మిస్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే దగ్గర దగ్గరగా 1/2 కిలో వరకు వస్తాయి. ఇవి కూడా మనకి బయట కొన్నట్లుగానే జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటాయి. ఇప్పుడు మనం ద్రాక్షతో కిస్మిస్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ సీడ్లెస్ ద్రాక్ష తీసుకున్నానండి. వీటిని కిస్మిస్ అని కూడా అంటారు. మనం ద్రాక్ష పళ్ళను తీసుకున్నప్పుడు వైట్ కలర్లో కండ ఎక్కువగా ఉన్న వాటిని తీసుకున్నట్టయితే మనకి కిస్మిస్ తయారైన తర్వాత చాలా స్వీట్గాను అలానే జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి. ఈ ద్రాక్ష పళ్ళను క్లీన్ చేసుకోవడం కోసం కొద్దిగా సాల్ట్ని వేసి ఈ విధంగా ద్రాక్ష పళ్ళకి సాల్ట్ని అప్లై చేసి ఉంచాలండి. ఇలా సాల్ట్తో క్లీన్ చేయడం వల్ల ద్రాక్ష పళ్ళ మీద ఉండే వైట్ కలర్ కెమికల్ లేయర్ అనేది పోతుందండి. ఇలా సాల్ట్ని అప్లై చేసి కొద్దిగా వాటర్ని పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత 2 నుంచి 3 సార్లు ఈ గ్రేప్స్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ రేకును తీసుకోవాలండి. ఈ ఇడ్లీ రేకుల్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గ్రేప్స్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న గ్రేప్స్ అన్నీ కూడా ఎన్ని రేకుల్లో అయితే పడతాయో అన్ని రేకుల్లో కూడా ఈ గ్రేప్స్ని ఫిల్ చేసుకోవాలండి. ఇది ద్రాక్ష సీజన్ కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చులో కిస్మిస్లను తయారు చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ రేకుల్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్కి మనం ఈ రేకుల్ని సెట్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ రేకులన్నీ కూడా చక్కగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్రను పెట్టుకొని దీనిలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం సెట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మూతతో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం వీటిని ఎక్కువసేపు కూడా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మూత తీసి చూసినప్పుడు ఈ విధంగా వైట్ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుందండి. కలర్ అనేది ఇలా వైట్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఇడ్లీ స్టాండ్ని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ గ్రేప్స్ని వడకట్టుకోవాలి. లేకపోతే వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత అయినా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఇలా వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ ఒక క్లాత్ మీద కానీ వేసుకోవాలి. ఇలా గ్రేప్స్ అన్నిటినీ కూడా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పల్చటి క్లాత్ని తీసుకుని ఈ ప్లేట్ పైన కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. మొదటి రోజు ఎండలో ఆరబెట్టిన తర్వాత నైట్ టైం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. 2వ రోజు ఆరబెట్టినప్పుడు గ్రేప్స్ని రెండో వైపుకి టర్న్ చేసి ఆరబెట్టుకున్నట్టయితే పూర్తిగా ఎండుతాయండి. ఇలా వీటిని 2 రోజుల పాటు ఎండలో పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. ఇవి పూర్తిగా ఈ విధంగా ఆరిన తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్టయితే మనకి చాలా రోజులు నిలవ ఉంటాయి. ఈ విధంగా మనం తక్కువ ఖర్చులో ఇంట్లోనే కిస్మిస్లని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.